మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల మినీ ట్యాంక్ బండ్పై మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మంత్రితో పాటు పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అన్నా జరుగుండు నాకు गौरव मुख्यमंत्री वो वाल मानस पुत्रिक हरिताहार कार्यक्रम की श्रीक चुटन जी मन मंचिर्याल जिल्ला मन गौरव मंत्री वर्यु श्री कपूलेश्वर गारू कार्यक्रम की मुख्य अतिथि राव जी ఆల్రెడీ ఒక జైపూర్ మండలంలో ఈ కార్యక్రమం మనం లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన లక్షటిపేట ఈ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఇటికల చెరువు కట్ట మీద కూడా ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మన జిల్లాలో 67 లక్షల పైచిలకు ఒక టార్గెట్ మనకందరికీ ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం, ఏ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రజాప్రతినిధి కాదు, అధికారికి మాత్రమే కాకుండా ఇది ప్రతి ఒక్కరూ ఒక అంటే మానవాళికి మడుగడ ఉండాలి అంటే ఇది ఖచ్చితంగా మనము హరిత తెలంగాణ సాధించి తీరాలి. కాబట్టి ఖచ్చితంగా మనమందరూ దీంట్లో భాగస్వాములు అవుదాము, ప్లాంటేషన్ చేద్దాము, అలాగే ప్రతి ఒక్కరూ నాటిన మొక్కల్ని కూడా బతికించుకుందాము. అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా హరిత తెలంగాణ అలాగే ఆరోగ్య తెలంగాణగా సాధిద్దామని కోరుకుంటూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి తెలంగాణకు హరితహారం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆరో విడత కార్యక్రమంలో ఈరోజు ఇటికల గ్రామంలో మొక్కలు నాటేటటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పేదల పెన్నిది సాంఘిక సంక్షేమ శాఖ మార్చిలు కొప్పలేశ్వర్ గారికి, అదే విధంగా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో అహర్నిశలు కృషి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఆయన యొక్క కష్టపడే మనస్తత్వాన్ని అడుగడుగున పునికి కుర్చుకొని 24 సంవత్సరాల కుర్రాళ్ళలాగా అహర్నిశలు ప్రతి గ్రామానికి తిరుగుతున్నటువంటి గౌరవనీయులు గురువర్యులు మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ శ్రీమతి భారతి హోలికేరి గారికి, అదే విధంగా మన మున్సిపల్ లక్షిట్పేట మున్సిపల్ చైర్మన్ అల్మాస్ కాంతయ్య గారికి, ఈ గ్రామ సర్పంచులకు విజిత్